వచ్చేసి పండుగల సాయన్న. అసలు ఏంటి పండుగల సాయన్న? అసలు ఎవరు ఈయన? అసలు ఈయన చరిత్ర ఏంటి? మహబూబ్నగర్ జిల్లాకి ఈయనకు ఉన్న సంబంధం ఏంటి? కొన్ని వందల మంది ఇప్పటికీ ఆయనను ఎందుకు గుర్తుపెట్టుకున్నారు? ఆయన సమాధి అంటే ఆయన సమాధి ప్లేస్లోనే ఇప్పుడు గుడి కట్టారు. సో ఆ సమాధి, ఆ గుడి ఎక్కడుంది ఏంటి? సో మనం ఒకసారి వెళ్ళి అయితే తెలుసుకుందాము ఆ సమాధి ఏంటి, ఆయన చరిత్ర ఏంటి, అసలు పేద ప్రజలు ఆయనను ఎందుకు గుర్తుపెట్టుకున్నారు, గుడి కట్టేంత భక్తి ఎందుకు వచ్చింది ప్రజలకు అన్నది ఒకసారి మనం ఆయన సమాధి దగ్గరికి, ఆయన గుడి దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాము. సో గుడి దగ్గరికి అయితే వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ తల్లి కన్నదో ఏ తండ్రి పెంచిండో, మూడు కండ్ల బెత్తేడు ఎదవన్నది సాయన్న. తెలుగల్లా కూలానికి దొంగ బుది వద్దప్ప, కాయ పండంది నీకు తెచ్చి పెడతాం సాయన్న. తల్లి పేరు సాయమ్మ, తండ్రి పేరు అంతయ్య, పుట్టింది మెరుగని పల్లె, పెరిగింది మెరుగని పల్లె. కూలానికి తెలుగోడు, గోత్రం మేము పండుగల్లో, పోషమ్మ దరికాడికి వస్తున్నాడు మనగాడు. ఈ పొద్దు రేపట్ల బేస్తారం ఉన్నది, మౌలాలి కందూరు చేస్తా అని ముక్కిండు. పాలమూరు జిల్లాల 14 తాలూకలు, ఈ జిల్లల నడబట్టే మునగాడే లేడబ్బా. 12 బియ్యం బండ్లు తండూరికి పోతున్నాయి, పలమూరు ఇడుగల్లు సత్తూరు రామన్నయ్య. బండికి సోలేడు బియ్యం నాకు ఇయ్యండ్రి, మనిషికి 2 రూపాయలు మీకిస్తా. అదిరిస్తావు సాయన్న, బెదిరిస్తావు సాయన్న, బండల్లా నీ అమ్మ బాడేమన పెట్టినావా. మేము చూస్తే 12 మంది నువ్వేమో ఒక్కడివి, కొడతాం చూడు సాయన్న, బండ్లకు నేను గట్టేస్తాం. సాయన్నను పట్టేమో గంటన్నర పొద్దాయే, ఊపినా ఊగాడు కదిలినా కదలాడు. మీ ఏటు ఎల్లిందిర 12 మంది బోయుళ్ళు, నా ఏటు వస్తుందిర 12 మంది బోయుళ్ళు. రెట్టలు జాడేస్తే ఈగల్లక పోతున్నారు, 12 మంది బోయల్లను మేకల్లక తిప్పబట్టే. పరవా శబాష్ వెట, బండికి ఒక గుంజి, బండికి ఒక సంచి గుంజి సాడాకులు వేసిండు. మూలాలి కందరూ చెయ్యండిరా దోస్తులు, కులకాచల అన్నింటికి బోయొస్తారా దోస్తీలు. అడు పాపాత్ముడు కాదప్ప పండుగల్ల సాయన్న. సో ఇది వచ్చిన సాంగ్ అనమాట. సో ఫ్రెండ్స్, మొత్తంగా మనం పండుగల సాయన సమాధి అనమాట ఇది. సో ఆయన సమాధి చేసిన ప్లేస్ ఇది. సో గోరి కట్టించారు. సో ఈ గోరి కూడా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన పోలీస్ శాఖ అధికారులు, వాళ్ళు వీళ్ళు మరియు కొంతమంది అధికారులు కలిసి ఈ గోరిని కట్టించారు అని చెప్పేసిన చరిత్రలో ఉంది. సో ఫ్రెండ్స్, ఈయన అసలు ఈయనలో విప్లవం, ఆ ఆలోచన అసలు ఉన్నవాళ్ళని దోచుకోవడము, పేదవాళ్ళకి పెట్టడం అన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఒకసారి వీళ్ళ వ్యవసాయం పంట కూడా అలాగే జరిగిందనమాట. సో బకాయి పెరిగిపోయింది, అప్పు చెల్లించలేదని చెప్పేసి భూస్వాములు ఉన్న పంటనంతా లాక్కెళ్ళారు. సో అప్పుడు వాళ్ళ నాన్నని అడిగితే, నాన్నన్నాడు మనం పటేల్ దగ్గర అప్పు చేసిన మీద బిడ్డ, సో ఆ అప్పు చెల్లించలేదు అందుకే తీసుకెళ్ళిపోతున్నారు మొత్తం పంట అని చెప్పేసి అంటానమాట. సో చాలా బాధేస్తుంది, ఆక్రమిస్తుంది. కానీ అన్నింటినీ ఓర్చొని నేను కూడా పేద ప్రజలకి, ఈ భూస్వాముల నుంచి పేద ప్రజల్ని నేను రక్షించాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఆయన సొంతంగా కొన్ని ఆయుధాలను ఏర్పాటు చేసుకోవడము, సొంతంగా ఒక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఫ్రెండ్స్, ఇది పండుగల సాయన సమాధి అనమాట.
పండుగల సాయన చరిత్ర 150 సంవత్సరాలు కలిగినది. సో ఉయ్యాలవాడ నరసింహారావు స్వాతంత్ర సమర యోధుడు కదా. సో అలా చరిత్రలో కనుమరుగైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో అలాంటి చెందిన వాళ్ళే ఈ పండుగల సాయన. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇప్పటికీ పాలమూరు ప్రజలు ఆయన సమాధి దగ్గరికి వచ్చి వేలాది మంది నివాళులు అర్పిస్తుంటారు. ఈయన ఈయన ఇక్కడ గుడి దగ్గరికి వచ్చి వేలాది మంది భక్తులు ఇప్పటికీ పూజలు అవి చేస్తూ ఉంటారు. సో పండుగల సాయన వచ్చేసి 1840 నుంచి 1825 మధ్య కాలానికి చెందినవాడు. తల్లి పేరు సాయమ్మ, తండ్రి పేరు అనంతయ్య, ఒక సోదరుడు, సోదరుడి పేరు లక్ష్మయ్య. ఈయన సొంత ఊరు వచ్చేసి మెరుగునిపల్లె నవాబ్పేట్ మండలం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో మెరుగునిపల్లె ఊరుంది. సో ఆయన పుట్టింది పెరిగింది ఆ ప్రాంతంలోనే. చిన్నప్పటి నుంచి పండుగల సాయన గ్రామీణ క్రీడల్లో అన్నింటిలోనూ ఆరితేరిన వ్యక్తి. ఆయన చిన్న వయసులో అంటే ఒక 18-20 సంవత్సరాల వయసులో 20 కేజీల గుండు ఉంటుంది కదా, సో ఒక్క చేతితో ఎత్తేసాడు అనమాట గుండుని. అంటే సులువుకే ఇలా ఎత్తిగా పడేసేవాడు అనమాట, అంతటి వీరుడు. ఆయన దాదాపుగా 7 అడుగుల 11 అంగుళాల ఎత్తులో ఉండి, ఈ చెస్ట్ ఉంటుంది కదా, ఆయన చెస్ట్ ఉంటుంది కదా, చెస్ట్ వచ్చేసి 3 జానెట్లు అనమాట. ఇలా మనం కౌంట్ చేస్తే 3 జానెట్లు, ఈ 3 జానెట్ల పక్కన ఒక బెత్త. అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ మీరు అనుకోవచ్చు, 1, 2, 3 ఇది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి అనమాట ఆయన చెస్ట్. సో ఇంత చెస్ట్ కలిగి ఇంత హైట్లో ఉన్నాడంటే మనిషి ఏ ఆకారంలో ఉంటాడో ఒక్కసారి మీరు ఊహించుకోవచ్చు. ఆయనని తెలంగాణ రాబిన్ హుడ్ అని చెప్పేసి పిలిచేవారు. అదే కాకుండా ఈ ప్రాంత ప్రజలైతే ఆయనని పెద్ద పులి అని చెప్పేసి పిలిచేవారు. సో చిన్నప్పటి నుంచే స్వతహాగా ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అని చెప్పేసి ఆలోచన కలిగిన వ్యక్తి. నిజాం ప్రభుత్వాన్ని, ఆధిపత్య వర్గాలను పోరాడి వాళ్ళకి ఎదురెళ్ళి నిలబడిన మహోన్నత వ్యక్తి మన పండుగల సాయన. ఆయనని ఆధిపత్య వర్గాలందరూ కలిసి బందిపోటు అని ఒక చిత్రీకరించారే తప్ప ఆయన బందిపోటు కాదు, పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆశాదీపం అనుకోవచ్చు. ఆకలేసి అన్న అంటే, ఆకలేసి అమ్మ అని పెడితే అమ్మ అన్నం పెడుతుందో లేదో తెలియదు కానీ, ఆకలేసి అన్న అని అంటే వాళ్ళ ఆకలి తీర్చిన మహోన్నత వ్యక్తి మన పండుగల సాయన. పెళ్ళిళ్ళు కానీ ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు అంటే పుస్తకాలు. అప్పట్లో బంగారం చాలా విలువైంది కదా, సో పేద ప్రజలకు దొరికేది కాదు. సో పెళ్ళిళ్ళు కానీ వాళ్ళందరికీ ఈయన పుస్తకాలు, మెట్టెలు, పట్టుబట్టలు ఇచ్చి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు జరిపించేవారు. సో ఇప్పటికీ కుల్కచర్ల నుంచి స్టార్ట్ చేస్తే మన నవాబ్పేట్ మండలం వరకు ఈ చుట్టుపక్కల మధ్యలో ఉన్న కాకర్ల పహాడు కానీ, ఇటు సైడ్ ఉన్న చిన్నదరపల్లి, పెద్దదరపల్లి, దాచకపల్లి, పర్వతాపురం, ఈ సరౌండింగ్లో ఉన్న ప్రజలు ఇప్పటికీ పండుగల సాయన అంటే ఆ పండుగల సాయన దేవుడు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే పండుగల సాయన వల్ల వాళ్ళు ఎంతో మంది ఉపాధి పొంది, వాళ్ళు కొన్ని అంటే వాళ్ళు కూడా ఒక పూట భోజనం దొరికింది అని చెప్పేసి చాలామంది సంతోషించారు. సో ఆయన జీవితం మొత్తం మలుపు తీరడానికి 3 వ్యక్తులు కారణం అన్నమాట. కరణం పటేల్, వెంకటరెడ్డి పటేల్, ఎస్పి జంగు జలాల్ ఖాన్ మొహితి అనమాట. ఈ 3 వల్లే ఆయన జీవితం నిజం చెప్పాలంటే చిన్న వయసులోనే మనం ఆయన మర్చిపోవాల్సిన స్థితికి చేరుకుంది. అయితే పండుగల సాయన పేద ప్రజలకి చాలా మంచి చేసేవాడు అని చెప్తుంటారు కదా. సో ఒక చిన్న స్టోరీ మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఆయన 6 దోస్తులతో కలిసి ఆలోచనలో ఆలోచించబడుతూ, ఈ మధ్య గురువారం వస్తుంది కదా, సో మూలాలి కందూరు చేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తుంది. సో స్నేహితుల నుండి ఏమంటారంటే కందూరు అయితే చేద్దాం కానీ బియ్యం ఏడుంది అని చెప్పేసి అంటారు. సో పండుగల సాయనకు ఒక ఆలోచన వస్తుంది, సరే బియ్యం అంటూ దోస్తాం, పేదోళ్ళకి అన్నం అయితే పెడదామని చెప్పేసి ఆలోచనతో వస్తుంటారు. సో చిన్న ధరపల్లి దగ్గర బండ్లు వస్తుంటాయి. పాలమూరు సత్తూరు రామన్న అనమాట ఇడిగాయన, సత్తూరు రామన్న 12 బియ్యం బండ్లు పోతుంటాయి. సో 12 బండ్ల మీద కూడా బోయలు ఉంటారు, అంటే మన ఎల్లబండి తీసుకెళ్ళే వాళ్ళైతే ఉండాలి కదా ఒక రథసారి. సో 12 మంది బోయలు మంచి దిట్టంగా బలమైన బలశాలిని అనమాట, 12 మంది వెళ్తుంటారు. సో ఈయన బియ్యం బండ్లు దోచుదామని చెప్పేసి వస్తారు కదా. వస్తే ఏమవుతుందంటే అందరి స్నేహితులని టేకు చెట్లకి ఇస్తారు, టేకు చెట్లకి ఇచ్చి పూల చాటున ఉంటారు. సో బండ్లు వస్తుంటాయి, బండ్లు వస్తుంటే ఇక ఈయన నైట్ టైం కదా, సో ఈయన ఏంటి మొదటి బండికి భుజాన్ని పెడతారు. 7 అడుగుల మనిషి, దాదాపు 8 అడుగుల మనిషి, 3 జానెట్ల బెత్తాడు ఎస్ట్ అంటే ఒకసారి మనం ఊహించుకోవచ్చు అని ఇంత బలమైన వ్యక్తి అన్నది. సో వెళ్ళి బండి కుడి భుజం పెట్టేస్తాడు అన్నమాట. కుడి భుజం పెట్టంగానే అసలు అంటే ఈ దండిలో మైసమ ఉండదు, సో మైసం ఏమైనా ఆపిస్తుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సో కాయాసక్కర కొట్టమని చెప్పేసి అమ్మవారిని మొక్కేసి ఉంటారు. సో వీళ్ళ మర్యాద ఏంటి చూద్దామని చెప్పేసి నేను దయ్యాన్ని కాదు భూతాన్ని కాదు పండుగల సాయం అని చెప్పేసి అంటారు. సో నా
మా అయ్య గారు ఉంటారన్నా బియ్యం అది తప్పైతే అక్కడికి వెళ్ళిపోవాలన్నా మేము తండ్రులు పోవాలని చెప్పేసి అలా రికమెండ్ చేస్తున్నాం. సో ఈయన ఏమంటారంటే సరే బండికి సోలేడు బియ్యం ఇవ్వండి నాకు, మనిషికి 2 రూపాయలు అంటే 12 మందికి 24 రూపాయలు ఇస్తాను, నాకు బియ్యం ఇచ్చుకోండి అంటారు. సో 10 మందిలో ఒకరన్నా కోపం అంటే మనం కూడా బలంగా ఉన్నాం కదా సో అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది కదా. సో ఒకడుండి అన్నాడంట మీ అమ్మాయి ఏమైనా సంపాదించి పెట్టిందా అని చెప్పేసి తిడతాడనమాట. సో పండుగల సరే కోపం వస్తుంది, వెనక నుంచి 6 మంది ముందు నుంచి 6 మంది పట్టేసుకుంటారు అన్నమాట పండుగల సరే. సో పట్టేసుకున్నా కానీ 3 గంటల సేపు గంటన్నర సేపు అనమాట అటుగల్లాడు ఇటుగల్లాడు, మంచి బలమైన దీశాలి కదా. సో అటుగల్లాడు ఇటుగల్లాడు. సో వాళ్ళకి అప్పటికీ ఆశ వస్తుంది. సో ఆ తర్వాత ఆయనండి అంటాడు ఇక మీ పని అయిపోయింది ఇక నా 8 వస్తుంది చూసుకొని కుమ్మేద్దా అని చెప్పేసి సన్నగోయారు. మన ఎడ్ల బండికి సైడ్లో కర్రలు ఉంటాయి కదా సో అవి సన్నగోయలు అనమాట, సన్నగోయలు తీసేసి మెడతోగా అవి తీసేసి ఏ బండికి దొరికినని ఆ బండికి కొట్టేస్తాడు అనమాట, కట్టేస్తాడు ఆ గడ్డి కట్టేసి ఇక ఒక్కొక్క సంచి ఆగేస్తాడు బండిగో సంచి బండిగో సంచి లాగేసి ఇక ఫ్రెండ్స్కి చెప్తాడు సో మీరందరు కలిసి ఒక్కొక్క సంచి మోసుకోండి అని. సో 6 సంచులు మిగుతాయి ఏం చేయాలి ఆలోచిస్తాడు. సో ఆయన నడుముకు కట్టుకుని ఒక బట్ట అనమాట దాదాపు 60 అడుగులు ఉంటుంది ఆ బట్ట, ఆ బట్టను తీసి మోపు కట్టేస్తాడు. సో ఆయన అడుగు జాడల్లో ఒక మైసమ్మ ఉంటుంది, అది నిజమే అబద్ధమైతే కాదు. సో మైసమ్మ ఎక్కడున్నా కానీ తను చేసే ప్రతి పనిలోనూ అమ్మవారు తోడుంటుంది, ఆ దేవి అనుగ్రహము, ఆ దేవి తన వెంట ఉండడము నిజంగా ఆయన అదృష్టము. సో అమ్మవారిని తలుచుకుంటారు, తలుచుకొని ఆ బియ్యం మూట 6 సంచులు అంటే 6 క్వింటల్లు ఆ బియ్యం మూటని సులువుగా ఎత్తుకొని అలా వెళ్తుంటాడు. సో అసలు ఈ చిన్న స్టోరీ వినే మీకు అర్థమై ఉండొచ్చు సో అతడు ఎంత బలమైన ధీశాలి అన్నది. సో ఇది అనమాట ఆయన రియల్ లైఫ్లో జరిగిన ఒక స్టోరీ. సో ఫ్రెండ్స్ అసలు పోలీసులకి ఈయనకి వైరం జరగడానికి కారణం ఏంటంటే ఒకసారి పోలీసులు ఆయన పట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు, ప్లాన్ వేస్తారన్నమాట. సో ప్లాన్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ని బెదిరించి మీ ఫ్రెండ్ ఎక్కి వస్తాను మీకు సాయం పట్టేయాలి లేకపోతే మిమ్మల్ని అందరినీ చేసేసి చిత్రహింసలు పెట్టమని చెప్పేసి అంటారు. సో అప్పటికి బలవంతంగా ఒప్పుకుంటారు ఫ్రెండ్స్. సో ఆయన వచ్చిన తర్వాత పని రోజు వచ్చిన తర్వాత స్నానం అది చేసి భోజనం తినేయా అంటే ఆయన ఒక ముద్ద తింటుంటాడు కింద పడిపోతుంది, 2వ ముద్ద తినేలోపు 60 మంది పోలీసు ఒకేసారి వచ్చి ఆయన పట్టుకుంటారు. సో 60 మంది పోలీసుల్ని ఆయన ఒకేసారి పెట్టగానే ఇక అప్పటికే పోలీసులందరినీ మంచి బలమైన వ్యక్తి కదా 100 మంది శతంత్ర యోధ వంశస్థుడు అంటారు కదా మగధీర సినిమాలో రామ్ చరణ్. సో ఇలాంటి స్టోరీ అనమాట, 100 మంది ఆయనకి ఎదురొచ్చిన ఆయన చేతిలో చిన్న చాకు ఉంటే 100 మందిని కూడా ఆయన ఈజీగా మట్టుబెట్టే వ్యక్తి అనమాట. సో 60 మంది పోలీసులు అందరినీ ఆయన పట్టుకొని ఆయన పట్టుకుందామని ఆలోచించినా కానీ 60 మంది పోలీసులు అందరినీ ఆయన టోపీలు రాకపోవడము, ఆ పోలీసులతో చెప్పకూడదు. సో ఆ టోపీలు రాకొని ఆ టోపీలన్నీ కాల్చేయడము మళ్ళీ రిటర్న్గా అలాగే పంపించాడు. అది చూసి ఎస్పీ జంగు జలాల్ ఖాన్ మోహితిస్తా ఉన్నారు కదా. సో ఆయన అనుకుంటాడు అనమాట పోలీసుల్ని 30 దిబ్బలు పెట్టండి, అసలు ఎవరైనా దీని గురించి ఏంటి నేను విధున్న కేసులు ఏంటి అవి అని చెప్పేసి రికార్డులన్నీ జరగాలి. సో అది ఆయనకి వీళ్ళకి జరిగిన పోలీసులకి వీరికి జరిగిన మంచి వైరం అనమాట. సో మనం ఇంకో స్టోరీ చెప్పుకోవచ్చు. ఇంకో స్టోరీ ఏంటంటే పండుగల సాయంత్రాన్ని మహబూబ్నగర్ జిల్లా జైలు తీసుకొస్తాడు. జైలు తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే జైల్లో 7 మంది దొంగలు ఉంటారు. సో ఆ 7 మంది దొంగలకి చెప్పేది ఏంటంటే ఎవరికి టాయిలెట్ వచ్చినా కానీ ఈ గోడకే పోయండి అంటారు. సో అన్నం తిన్న తర్వాత ప్లేట్లు కడుగుతారు కదా ఆ ప్లేట్ వాటర్ కూడా ఈ గోడకే పోయండి అంటారు. సో 3 రోజుల్లో గోడ అంటే రోజు రెగ్యులర్గా వాటర్ పడుతుంటే గోడ అనేది కొంచెం మెత్తగైపోతుంది కదా. సో 7 అడుగులు వెనక్కి జరిగి గోడని కొడితే ఇద్దరు మనుషులు బయటికి వెళ్ళిపోయేంత స్పేస్ ఏర్పడుతుంది అనమాట. సో ఈయన అలా కొట్టగానే 30 మంది పోలీసులు బయట ఉంటారు. సో అది చూసి నిజంగా ఆశ్చర్యం అనమాట. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. సో ఒక ఉక్కు గుండు ఉంటుంది 12 క్వింటల్ అంట అది వెయిట్. ఎప్పటికీ మహబూబ్నగర్ జైల్లో ఉంది అని చెప్పేసి అయితే చాలామంది అన్నారు చూసిన వాళ్ళు. అంటే ఆ కాలంలో చరిత్ర తెలిసిన వాళ్ళు ఇప్పటికీ ఆ గుండు జైలు ఆ మెయిన్ డోర్ దగ్గర సో ఆ డోర్ దగ్గర ఉంది అని చెప్పేసి అన్నారు. అయితే ఆ గుండు తీసి బయటికి వేసేస్తాడు అన్నమాట. సో ఒక్కసారిగా అయినా జైలు గోడ ఎక్కి గోడ మీద కూర్చుంటారు, కూర్చొని నవ్వుతుంటారు 30 మంది పోలీసులు. అక్కడ నుంచి ఎగిరి దూకితే అక్కడ నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేస్తే మన దాస్కపల్లి ఊరుంది కదా సో ఆ ఊరి వరకు పరిగెత్తి ఒక పోలీసులో కూడా దొరికిందన్నమాట. సో అంత ఫాస్ట్ రన్నింగ్ చేసిన వ్యక్తి అన్నమాట పండుగల సరైన. సో అసలు వెంకటరెడ్డి పాటలకి ఈయనకి అసలు గొడవ రావడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే
ఒకసారి ఏమైందంటే ఆల్రెడీ కుల్కచర్ల ప్రజలు సో ఈయన గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అమ్మ నర్సమ్మ అని తెలుగు నర్సమ్మ సో ఆమె కోసం అని చెప్పేసి కుల్కచర్ల వెళ్తుంది ఫ్రెండ్స్ ఏమంటాడంటే మొన్న కందరు మీరు చేయండి నేను కుల్కచర్ల పోయి వస్తాను అని చెప్పి వెళ్తుంది సో వెళ్తూ అంటే దానిలో చిన్న బట్టి సరాయి అంటే బట్టి సరాయి అప్పటికప్పుడే పెట్టింది రెండు సీసాలు సరాయి తగ్గేసి వెళ్తూ ఉంటాడు సో అదే దాంట్లో వెళ్తూ వెళ్తూ తాటి చెట్టు ఎక్కి ఒక తాటి కుండ కళ్ళు కుండ దింపేసి తాగేసి హాయిగా వెళ్తున్నాడు ఎందుకంటే అక్కడ ఏం చెప్తాడంటే వెంకటరెడ్డి పాటలు అన్నమాట వెంకటరెడ్డి పాటలు వచ్చి దొంగల తర్వాత ఏం రా ఎవరిలో నువ్వు ఈ టైంలో కొట్టుకుంటాను సో ఈయన కూడా కోపం చేసి అంటే ఈయన సాయంగానే ఆయన తెలియదు ఆయన వెంకటరెడ్డి పాటలు ఈయన తెలియదు సో ఎవరా ఎటు పోయి ఎన్నో దారిన పడి ఏదో వర్డ్ చెప్పుకుంటూ నన్ను పలకటి చిల్లలు ఉంటారు సో అప్పటికే తెలుసుకోవాలి సాయంగా వెళ్తావా ఎల్లో తుపాకి తీసి కాల్చాలా అని చెప్పేసి బెదిరిస్తున్నాడు ఇందులో ఒక్కసారిగా జారిపోతుంది అనమాట ఎందుకంటే అలా పండుగల సాయన పేరు వెంటనే కుల్కచర్ల ప్రజలు కాదు చాలామంది అంటే భూస్వాములు పెత్తందారులకి ఆయన అంటే భయం అనమాట సో కుల్కచర్ల వెళ్తాడు నర్సమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాడు ఏందే ఈ టైంలో వచ్చినావు సరే లోపల రా తిను అని అంటే ఆయన అంటే వద్దులే నర్సమ్మ వస్తున్న దారిలో పిల్ల ఎదురు వచ్చింది సో నేను ఇంటికి రాదు అని చెప్పేసి ఆయన ఆయుధాలు సో తామంచి అనమాట సో చిన్న కత్తి రెండు కత్తిలు పెద్ద జంబే ఉంటుంది ఒకటి సో ఇక్కడ ఉంటుంది అనమాట జంబే ఇటేమో భుజంకి మన బంధుకు అనమాట బంధుకు మన సినిమాల్లో యుద్ధం చేసినప్పుడు సైనికుల చేతిలో ఒకటి ఇస్తారు కదా లెఫ్ట్ సైడ్లో అది ఐరన్తో ఒకటి మనం కత్తితో కొట్టినా కానీ ఐరన్తో ఆపుకొని ఇక రిటర్న్ పడేస్తారు కదా సో అలాంటిది ఒకటి ఉంటుంది అనమాట సో అది ఒకటి ఉంటుంది సో ఇవి నాలుగు ఆయన దగ్గర ఉన్న ఐదు తీసి నర్సమ్మకి ఇచ్చేసి ఇక హాయిగా పడుకుంటాడు సో వెంకటరెడ్డి పాటల నుండి ఇక పెద్ద పులి వచ్చింది రా బాబు ఈ పెద్ద పులి నెట్టి వస్తువు చంపేయాలి అది ఇది అని చెప్పేసి ఒక ప్లాన్ వేస్తారు ప్లాన్ వెళ్ళి ఊళ్ళో వెళ్ళి ఆలోచిస్తారు కుల్కచర్ల ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత అసలు పండుగల సాయంత్రం పట్టుకునేంత కెపాసిటీ ఉన్న వ్యక్తి మన ఊళ్ళో ఎవరున్నారు అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తాడు అని అంటే వెళ్తాడు వెళ్ళాక పట్టుకోవాలి ఎట్టి బస్సులో పండుగల సాయన్ అని చెప్పేసి ఆలోచిస్తుంటే మాదిగ తుప్పలయ్య ఆయన గుర్తొస్తాడు వెళ్ళి ఇక తుప్పలయ్యని ఏదో మాట్లాడు చెప్పేసి రెండు ఎకరాలు పొలం ఇస్తా రెండు మంచి నీళ్ళ బాగులు ఇస్తా రెండు కంపెనీ ఉన్నాయి నా దగ్గర ఆ రెండు కంపెనీ ఇచ్చేస్తా అని చెప్పేసి చెప్పేస్తాడు సో చెప్పగానే ఆయన కూడా ఒప్పేసుకుంటారు పెద్ద అగ్రిమెంట్ రాసుకుంటాడు వచ్చి పట్టుకుంటాడు అనమాట తుప్పలయ్య అంటే కొడితే నరికితే పెద్ద గొడ్డలు ఉంటుంది తుప్పలయ్య దగ్గర సో నరికితే చస్తాడో లేదో తెలియదు అని చెప్పేసి వచ్చి ఇక పట్టుకుంటాడు పట్టుకొని దాదాపుగా ఒక 4 గంటలు పట్టుకుంటాడు అయినా కళ్ళు తగిన కదా సో బాగా సరైన తగిన మాతని కూడా ఇచ్చినావు అని చెప్పేసి ఆయన ఆలోచిస్తుంటాడు సో ఏమైపోతుంది అంటే 3.5 గంటలు ఆగే పట్టుకుంటాడు నేను సేపు పట్టుకున్నా ఏమవుతుంది ఎందుకంటే ఆయన బలవంతుడు ఇలా బలమైన వ్యక్తి ఆయనను పట్టుకున్నాడంటే అసలు ఒకసారి ఆలోచించవచ్చు తుప్పలయ్య కూడా ఎలాంటి వ్యక్తి అన్నది సో అప్పటికే అంటాడు నన్ను బట్ పాలమూరు జిల్లాలో 14 తాలూకులు ఈ జిల్లాలో నన్ను బట్టి మునగానే లేడు నువ్వు ఎవరిది నీ కులం ఏంది అంటే ఇట్లా నేను మాది కానీ తుప్పలేని ఇలా పటేల్స్ పట్టుకోమంటే పట్టుకున్నావు అది ఇది నాకు నీకు దుర్వలు లేవు అని చెప్పేసి అంటాడు సో అదే తుప్పలిగా నువ్వు చిన్న ఉన్నప్పుడు జీతము నువ్వు ఆకలిస్తుంది అంటే నాకు ఇచ్చిన సర్దన్నం నీకు పెట్టినా ఈ కర్రసాము కత్తి సాము నిర్మించిన నేను పండుగల సాయని అంటే సరే నువ్వు ఎవరైతే నాకేంది నేను ఇట్లా ఒప్పందం అయితే అయిపోయింది నేను అయితే పట్టు ఇవ్వగలను అంటాడు సో చాలాసేపు రిక్వెస్ట్ చేయడం మాట్లాడడం అంటే కాలుతో జాడించి కొడితే నర్సమ్మ గోడ ఉంటుంది పొయ్యి గోడ కింద పడిపోతుంది సో అసలు అర్థం చేసుకోవచ్చు అని ఎంత గట్టి కొట్టి ఉంటాడు సో ఆ తర్వాత ఏదో ఆయుధం అయితే దొరుకుతుంది దాంతో పురుస్తాడు సో బాగుంది రక్తం బాగుంటుంది అయినా ఉంటాడు సో గట్టిగా కొడితే కడుపులో ఉన్న పీగులు బయటకు వస్తాయి చంపితివి కదా సాయన్నా నువ్వు అంటాడు ఆయనకి నేను గొడవలేదు నిన్ను చంపకపోతే నా ప్రాణం పోతుంది కదా అన్నట్టు ఇక మొత్తంగా అయిపోతుంది అయితే అప్పటికే 1000 రూపాయలు మన వెండి నాణ్యాలు ఇచ్చేసి ఆయన చేతికి ఒక కడియం ఉంటుంది 12 తులాలు బంగారం ఉంటుంది కడియం ఇచ్చేసి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేస్తాడు ఇది ఒక స్టోరీ అనమాట ఆయన లైఫ్ ఫ్రెండ్స్ మొత్తంగా అసలు పండుగ సాయని ఏదో విధంగా మొత్తంగా పట్టుకుంటారు సో పట్టుకున్న తర్వాత కూడా ఆయనని అసలు ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తుంటే అప్పటికీ కొంతమంది నిజాం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అంటే భూస్వాములు అందరూ ఒత్తిడి తెచ్చి పండుగ సాయంలో మా అసలు మా ప్రజల్ని బతికనేయట్లేదు సో మొత్తం ఊర్లన్నీ ఆయన గుప్పిడిలో పెట్టుకున్నాడు సో ఎట్టి బస్సులో మీరు ఉరిశిక్ష వేయించాలి అది అని చెప్పేసి మీర్ ఉస్మాన్ అలీఖాన్ 6వ నిజాం ప్రభు అనమాట సో ఆయనతో మొత్తంగా ఉత్తర్వులు తెప్పిస్తారు సో ఆయనతో ఉత్తర్వులు తెప్పించినప్పుడు ఏం జరుగుతుందంటే
కొంతమంది భూస్వాములు మన నిజాం ప్రభుత్వంపై అటు మళ్ళీ శంకరమ్మ వనపర్తి ఆస్థాన రాణి కదా శంకరమ్మ సో ఆమెపై ఒత్తిడి తెచ్చి సో పండుగల సాయంత్రం తరపు నుంచి మాట్లాడడానికి హైదరాబాద్ పంపిస్తారు. సో గోల్కొండ వెళ్ళి ఆమె కూడా మాట్లాడుతుంది. సో మాట్లాడి పండుగల సాయంత్రం మంచి వాళ్ళు దేవుడు ప్రజలకి మంచి చేస్తున్న వ్యక్తి సో చెడు చేసిన వ్యక్తి కాదు అని చెప్పేసి అంటే ప్రభు గవర్నమెంట్ అంటే నిజాం ప్రభువులు ఉండి 10,000 జరిమానా కట్టాలి అని చెప్పేసి అంటే ఆమె ఒప్పుకుంటుంది. సో వనపర్తి నుంచి మనకి ఒక ఇది వస్తుంది లెటర్ అనమాట ఉత్తర్వులు మార్ మత్ చూడో అని నినాదాన్ని వాళ్ళు పంపిస్తారు. సో ప్రస్తుతం కొత్తమల్లుగారు ఊరుంది కదా సో కొత్తమల్లుగారు వాళ్ళు ఆ లెటర్ని దాపెట్టుకుంది. సో వేరే లెటర్ తీసుకొచ్చేస్తారు మార్ పక్కన ఈ భూస్వాములు అందరు కదా ఎందుకంటే పండుగల సాయంత్రం చంపేయాలని చెప్పేసి ఫిక్స్ అయి ఉంటారు కదా. సో మార్ మత్ చూడో అనే నినాదాన్ని మార్ పక్కన డాట్ పెట్టేసి అంటే మార్ మత్ చూడ అనే నినాదాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయించేస్తారు. సో మొత్తంగా సాయన్నని చంపడానికి ఉరేయడానికి కూడా అప్పట్లో ఎవరు బయటికి రాలేదు. సో ఎన్నిసార్లు ఆయన నరకాలని చూసినా కానీ తలగొట్ల ఎంకయ్య చేత ఆయన నరకాలని చెప్పేసి అనుకుంటారు. అంటే ఆయనకేం తెలుసు పాపం ఇలా చంపుతున్నారని చెప్పేసి ఆయన డబ్బులు ఇస్తారు. ఆయన వృత్తి ధర్మం అది మాది కానీ వృత్తి ధర్మం అది. సో ఆయన తీసుకొచ్చి ప్రస్తుతం మన మహబూబ్ నగర్ జిల్లాలోని టీడీగుట్ట దగ్గర ఆయనని చంపిస్తారనమాట. సో చంపేస్తే దాదాపు 3 రోజులు ఎంత నరికినా తల కూడా తెగదు. ఆయన నరకడానికి కూడా ఒక బంగారు ముద్దు చేయించారు. సో అది నిజంగా ఆశ్చర్యం అనమాట బంగారు ముద్దు. సో ఆయన ఉండి అంటాడు నా బాడీలో 32 తాయితలు ఉన్నాయి సో నై కాళ్ళు చేతులు ఇలా చించేయండి ఆ తాయితలు బయటకు వచ్చేసాయి అని చెప్పేసి అంటాడు. అంటే స్వతహాగా ఇంతమందిని నేను బాధ పెట్టడం ఎందుకు నా చావే కదా వీళ్ళందరికీ తృప్తిని ఇచ్చేది అని చెప్పేసి ఆయన అంతగా ఆయన అనుకుని ఆలోచించి సో ఈ నిర్ణయం తీసేసుకున్నాను. ఆ తర్వాత ఆయన చంపేయడము సో చంపేసిన తర్వాత కూడా దాదాపుగా ఆయన చంపేసిన వాళ్ళందరూ చనిపోయారు అంటే కొన్ని రోజుల్లోనే. సో ఆయన చంపించిన ఏంటంటే ఆయన తిరిగిన ఎన్ని ఊర్లు ఉంటాయి కదా ఆ ఊర్లన్నీ గత్తెల్లేసి వెళ్ళిపోయినాయి అన్నమాట. సో మొత్తంగా నిజంగా పండుగల సైన పేద ప్రజలకి మంచి చేయాలనుకున్న వ్యక్తి కానీ చెడు చేసిన వ్యక్తి అయితే కాదు. అసలు పేద ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి మన మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన వ్యక్తి ఉండడం నిజంగా అసలు గర్వించదగ్గ విషయం. అయితే ఆయన చరిత్రని ఒక సినిమా రూపంలో తీస్తే అసలు నిజంగా సినిమా బ్లాక్ బస్టర్ అనమాట. ఎందుకంటే అసలు ఆయన చేసిన విధానం కానీ ఆయనకున్న పవర్స్ కానీ అలా అనమాట ఒక్క చేతితో అంటే ఒక చిన్న ఆయుధం చేతిలో ఉంటే 100 మందిని కూడా మట్టు పెట్టగల వ్యక్తి అనమాట. అంటే ఒకసారి మనం ఆలోచించవచ్చు ఆయన స్టామినా ఇలా ఉండేది అని. సో ఆయన మీసం ఇలా తిప్పితే ఆ మీసం ఇలా తిరిగి ఈ చెవుల నుంచి ఇలా వచ్చేదనమాట. అంటే అర్థం చేసుకోవచ్చు ఆయనకున్న మీసాలు ఎంత పెద్దగా ఉంటాయి అని చెప్పేసి. సో మొత్తంగా ఈయన గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టోరీ రూపంలో తీసుకున్నారని. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా ఈయన గురించి ఒక సినిమా చేస్తున్నారని చెప్పేసి ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్ మొత్తంగా పండుగల సాయన పేద ప్రజల దేవుడు అనమాట. పేద ప్రజలకు దేవుడు కాబట్టే కదా ఆయన గుడి కట్టేసి ఇక్కడ ఒక సమాధిని కట్టి ఒక గుడి రూపాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేసేసారు. సో ఈ గుడి ఎక్కడుంది అని అంటే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట దగ్గర వీరన్నపేటకెళ్ళ రోడ్లో గుడి అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇది ఈయన స్టోరీ అనమాట. సో వీడియో అందరికి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చివరి సమయంలో మార్మత్ చూడో అనే నినాదాన్ని ఇచ్చినప్పటికీ వనపర్తి శంకరమ్మ స్వయంగా తను కూడా పండుగ సాయంత్రాన్ని చూడాలని చెప్పేసి ఏనుగు మీద బయలుదేరి మహబూబ్ నగర్ వస్తుంది. సో ఆయన చనిపోయాడన్న వార్త విన్న తర్వాత ఆమె దుఃఖంతో ఏడుస్తూ చాలామంది మంచి చేసింది కదా మీరు చేసింది చాలా తప్పు అని చెప్పేసి ఆమె బాధపడుతూ తిరిగి వెళ్తుంటుంది. సో దాదాపుగా 60,000 వెండి నాణాలు ఆమె తీసుకొచ్చిన వెండి నాణాలన్నీ జనాలు కనిపించినట్టు పంచుకుంటూ తిరిగి వనపర్తి ఆస్థానానికి వెళ్ళిపోయింది. సో నిజంగా ఒక మనిషి గురించి ఇంత ఆరాటపడ్డం అంటే ఒకసారి ఆలోచించుకోండి. మామూలు మనుషులు అయితే ఆలోచించు కానీ ఆయన దేవుడు పేద ప్రజలందరి కోసం చాలా కష్టపడ్డ వ్యక్తి, చాలామందికి సహాయం చేసిన వ్యక్తి కానీ ఆయన ఎవరిని మోసం చేసిన వ్యక్తి అయితే కాదు. ఉన్న వాళ్ళని దోచిండు, పేదవాళ్ళని పెట్టిండు, అంతే కదా ఆయన చేసిన పని, అంత మించి వేరే పని అయితే కాదు ఆయన చేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.